సంస్కృతం అంటే మతం కాదు మిత్రులారా. ఇవాళ భారతదేశం అట్లాంటి దరిద్రమైన స్థితికి దిగజారింది. ఎవడన్నా సంస్కృతంలో శ్లోకం చెప్తున్నాడు అంటే వాడిని హిందూ అని మాట్లాడేయటం హిందూ కాదు మిత్రులారా. అసలు నిజంగా హిందూ అంటే ఏమిటో తెలుసా? సర్వజన బంధువు, ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా ప్రేమతో తనలో కలుపుకోగలిగేవాడు ఒకే ఒకడు వాడే హిందువు. ఇది గుర్తుపెట్టుకోండి. వాడు మతం కాదు, దానికి అతీతం. నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నా అని ఎవడైతే చెప్పగలడో ఎవడైతే కాన్సెప్టో. అందుకనే హిందూయిజం కాన్సెప్ట్ ఏంటంటే మనందరికీ ఒక్కడే, మనమందరం ఒక్కటే అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఒకే ఒక్కడిది, అదే హిందువుది. అందుకని మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా యోగులం. కాబట్టి వీటన్నిటినీ ఒక చోట కలబోస్తే ఏమవుతుందంటే అది జీవన గీత. భగవద్గీత అంటే ఏమిటి? జీవన గీత.